మకర రాశిలో ప్రవేశిస్తున్న కుజుడే ఒక ధైర్యము సాహసము ఉన్నతమైన స్థాయి తీసుకున్నలాగా అన్ని విధాలుగా బలం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మకర రాశి అంటే చంద్రుడు అక్కడ ఉన్నట్టే ఆ చంద్రుడు ఉండే ప్రదేశంలో కుజుడు రావడం, చంద్రమంగళ యోగం కింద భావిస్తాం. దానివల్ల మనస్సుకు సంబంధించిన దోషం ఏదో బయటకు పోయి యోగంలోకి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు డల్గా ఉన్న స్టూడెంట్ కూడా మకర రాశిలో కుజుడు ప్రవేశించిన ధైర్యం పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు సక్సెస్ఫుల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. వీటికి ఏంటంటే 150 మార్కులు వస్తాను అనుకుంటే సడన్గా మకర రాశిలో ప్రవేశించిన 50 నుండి 90 మార్కులు వెళ్ళిపోతాయి. ఇదంతా మకర రాశిలో కుజుడు ప్రవేశించడమే ఒక అద్భుతమైన స్థితిగా మకర రాశి వరకు ఉంటుంది. ఇంతవరకు చంద్రుడు కేతువుతో కలిసి ఉండడం, మకర రాశిలో చంచల మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ చంద్రుడికి బలాన్ని ఇస్తున్న కుజుడు ఎప్పుడైతే అక్కడ ప్రవేశిస్తాడో చంద్రకోజుల యొక్క బలం పెరిగిపోతే కేతు యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఇంజనీరింగ్ ఎగ్జామ్ అనుకోండి, మెడికల్ ఎగ్జామ్ అనుకోండి, ఇంకే గవర్నమెంట్ ఎగ్జామ్కైనా సరే సక్సెస్ఫుల్ అవ్వడానికి పూర్తిగా దోహదం చేస్తుంది. ఆ విధంగా బాగుంటుంది. వీళ్ళు ఇక్కడ మళ్ళా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడమే కాకుండా దక్షిణామూర్తి మంత్ర సాధన కూడా చేయడానికి ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక పంటేలాగా ఉంటుంది మకర రాశి వారికి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు బలహీనం ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. భూమి మీద రాజ్యం వెళ్తున్న వాళ్ళందరికీ భూస్వాములందరికీ పంట చక్కగా పండడం, మంచి ఫలితాలు రావడం, ధనము రావడం ఇవన్నీ కూడా బాగా కనిపిస్తుంటాయి. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. దూరపు బంధువుల నుండి శుభార్తమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనం చేసే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో చేసే వాళ్ళకి, కమ్యూనికేషన్ స్కిల్ రంగంలో ఉండే, సినీ రంగంలో ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సత్ఫలితాలు రావడమే కాకుండా స్థిరాస్తి కొనడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. భూతగాదాలు ఏవైతే ఉన్నా పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా రిలీఫ్ అవ్వడము, దానివల్ల కొంత లాభదాయకం ఉండే అవకాశం కనబడుతుంది. ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఈ 45 రోజులుగా ఉండగలిగితే చక్కటి ఫలితాలు రాజమార్గంలో రాజయోగం కలిగే అవకాశం మకర రాశిలో శుభ్రంగా ఉంది. చదువుకున్న విద్యార్థుల వల్ల ప్రత్యేకంగా చెప్పడం అంటే చక్కటి ధైర్యమే, సాహసమే, లక్ష్మి అన్నట్టుగా చక్కటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, మంచి మార్పులతో మంచి ర్యాంకులతో ముందుకెళ్ళడానికి సంపూర్ణ బలం ఇస్తుందని చెప్పగలుగుతాం. శుభం వియాదు.